రఘునాథ్. ఏమండి మేనేజింగ్ డైరెక్టర్ ఎలాంటి వారు? సార్ ఇద్దరికే వేకెన్సీ ఉందన్నారు, 30 మంది వచ్చారు. వారిని బట్టి మేము ప్రవర్తిస్తాం. సిగరెట్ ఉందా? సిగరెట్ ఇదిగో. ఆయన ఎలాంటి వారు సార్? సరైన చావుగిరాకి లోనకి వెళ్తావు కదా, నువ్వే తెలుసుకుంటావు. అశోక్ విశ్వనాథ్. అశోక్ విశ్వనాథ్. అశోక్ విశ్వనాథ్ బీకామ్ సెకండ్ క్లాస్. సెకండ్ క్లాసేనా? అవును సార్. ఇంతకు ముందు ఎక్కడైనా పనిచేసావా? లేదు సార్. చదువు పూర్తయి ఒక సంవత్సరం అయిపోయినట్టుందే. ఉద్యోగానికి ట్రై చేస్తున్నాను సార్. అశోక్ విశ్వనాథ్ అంటే మీ నాన్న పేరు విశ్వనాథ? ఎస్ సార్. ఎవరు? కేఆర్ విశ్వనాథ? ఎస్ సార్. కేఆర్వి కొడుకువా? ఎస్ సార్. హారి పడుద్దాయ్, ఇది నువ్వు ముందే చెప్పొచ్చుగా. వాడు నేను బాగా థిక్ ఫ్రెండ్స్, ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా. అవును, నువ్వు ఐపీఎస్ పాస్ అయ్యావన్నాడే. అతను నేను కాదు సార్. అయితే అతను నీ తమ్ముడా? నాకు తమ్ముడే లేడు సార్. ఏమిటయ్యా నువ్వు, 6 నెలల క్రితం కేఆర్వీని కలుసుకున్నప్పుడు మా వాడు ఐపీఎస్ పాస్ అయ్యాడని నాతోనే చెప్పాడే. అతను వేరే సార్. వేరే అంటే? నేను వారి సెకండ్ వైఫ్ సన్. సెకండ్ వైఫ్ సన్నా? అరే కేఆర్వికి ఇద్దరు భార్యలు ఉన్నారా? ఇంతవరకు నాకు తెలియకపోయింది. ఇద్దరు కలిసే ఉంటున్నారా? మేము కొత్తపేటలో ఉంటాం. వాళ్ళు? గాంధీనగర్. ఓ, ఆ అబ్బాయి ఐపీఎస్ పాస్ అయ్యాడా? అవును. మీ నాన్న ఎక్కడుంటాడు? 2 ఏళ్ళకి వచ్చిపోతుంటాడా? నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా లేక మా నాన్నని ఇంటర్వ్యూ చేస్తున్నారా? కోపడకు బాబు, వాడు నా స్కూల్ మేట్ కదా, అందుకే ఓ క్యూరియాసిటీ. అవును, కేఆర్వికి ఇద్దరు పెళ్ళాలేనా మూడోదేవైనా? కంగారు పడకండి, బతికే ఉన్నాడు. రేపు కలుద్దాం. చెయ్యో. ఊరగాయ జాడీలో ఉంది. అమ్మా నువ్వు ఇంకా పడుకోలేదా? ఇంటర్వ్యూ ఏమైంది? మళ్ళీకి పడుకుందా? ఎవరో మేనేజర్ని కొట్టావట? నీకెవరు చెప్పారు? ఇంటర్వ్యూ ఏమైంది? ఏం కాళ. మరెందుకు కొట్టావు? నేనేం కొట్టలేదమ్మా. మీ నాన్నగారు బాధపడ్డారు. నిన్ను చూడాలని చాలాసేపు ఎదురు చూశారు. రేపు నిన్ను రమ్మన్నారు. ఎక్కడికి? ఆ ఇంటికి. నేను ఆ ఇంటికి వెళ్ళను. ముఖ్యమైన విషయమట, తప్పకుండా రమ్మన్నారు. ఎంత ముఖ్యమైన విషయమైనా సరే నేను అక్కడికి వెళ్ళను. ఏ, అక్కడికి వెళితే చులకనగా మాట్లాడతారమ్మా. వాళ్ల మాటలు ఎందుకు పట్టించుకుంటావు? పట్టించుకోకుండా ఎలా ఉండగలను? తాళి కట్టించుకున్నదాన్ని నేనే ఊర్చుకుంటున్నాను. నువ్వెందుకు ఊర్చుకోలేవురా? తాళి కట్టించుకున్నావని నువ్వంటున్నావు, కానీ వాళ్ళు ఎంత మాట అన్నారో తెలుసామ్మా? ఆయనకి ఆయనకి నువ్వు ఉంపుడు తట్టమంటున్నారమ్మా. అది అది నేను వినాలని అంటున్నారమ్మా. ఎలా, నన్ను ఎలా ఊర్చుకోమంటావు? ఇంకెప్పుడు నేను ఆ ఇంటికి గడప తొక్కను. నువ్వేం అడగబోతావో నాకు తెలుసు. ఆ ఇంటికి వెళ్ళి నాన్నగారిని చూసిరా అని చెప్తావు, అంతేగా? నీ ఆలోచన ఏమిటో నాకు తెలుసు. నేనిప్పుడు వెళ్ళనంటే ఇదేం చేయగలదో అని ఆలోచిస్తున్నా. వెళ్ళన్నయ్యా ప్లీజ్. నా కోసం కాదు, మా నాన్న కోసం కాదు, అమ్మ కోసమైనా వెళ్ళన్నయ్యా.
నాన్నగారు రమ్మన్నారట. వచ్చావా? రా, నాలుగు రోజులుగా రాలేదేమిటా అని చూస్తున్నా. ఏరా, రాత్రులంతా నా బిడ్డను అక్కడే అట్టే పెట్టుకుంటున్నారే, అది సరిపోదా? ఇక్కడ కూడా వచ్చి మా పరువు తీయాలా? నిన్న లాభం లేదు, అంతా దీని తలరాత. విశ్వనాథ, విశ్వనాథ, అశోక్ రారా, నీకోసమే చూస్తున్నాను. ఎంతసేపు అయింది వచ్చి? మీ టిఫిన్ రెడీ. ఇదిగో వస్తున్నాను. రమ్మన్నారట? నిన్న కృష్ణను చూశాను, బ్రేక్స్ ఇండియా పర్సనల్ మేనేజర్. వాళ్ళ కంపెనీలో ట్రైనీస్ రిక్రూట్ చేస్తున్నారట. నీ గురించి వారితో చెప్పాను. ఈరోజు 3 గంటలకు వచ్చి కలుసుకోమన్నారు. ఇది వారి కార్డు. ఫ్యాక్టరీకి వెళ్ళు. అలాగే. 3 గంటలకి. మీ టిఫిన్ చల్లారిపోతుంది. నేను వెళ్ళొస్తాను. అశోక్, ఆ కృష్ణతో నేను నీ తండ్రిని చెప్పొద్దు. వారు సుశీలకు బంధువులు. వారెవరితో నేను చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్నెసరీ కాంప్లికేషన్ చూడు. ఐఎమ్ ష్యూర్ యూ విల్ అండర్స్టాండ్. ఆల్ ద బెస్ట్. గౌతమ్ టిఫిన్ చేయలేదా? ఉదయాన్నే వెళ్ళిపోయాడే. ఎక్కడికి? ట్రైనింగ్కి. ఓ, ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతుంది కదూ, మర్చిపోయాను. బయట వాళ్ళ మీద ఉన్న శ్రద్ధ ఇంట్లో ఉన్న బిడ్డ మీద కూడా కాస్తుంటే జ్ఞాపకం ఉంటుంది. గౌతమ్ విశ్వనాథ్. Yourself this time. This is the third time ee vidhanga jaragadam. So atan tappu chesadu andukane tappu chesthe there is your sense of control. Neeku nee meede control ledu, mari nu police officer ga itharulane control chestha? No sir, I have control over myself. No you don't. Neeku evar meedo kopam, anduke ee aavesham adantha ikkada choopisthunnavu. Neeku mee nanna tappu chestunnaru anna kopam, అతన్ని అరికట్టలేకపోతున్నందుకు కోపం, అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవేశం. నా ఇంటి ప్రసక్తి ఎత్తకండి. దెన్ లెర్న్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్.
అక్కర్లేదు సార్, నా కంట్రోల్ ఉంది. ఆర్ యు షూర్? ఎస్ సార్. దో గౌతమ్, ఇలా చూడు, మీ ఫాదర్ మీద కోప్పడి ప్రయోజనం లేదు. ఆయన ప్రవర్తన మాత్రం తప్పని చెప్పలేము. మీ అమ్మగారిలో కూడా లోపం ఉండొచ్చుగా. ఇంట్లో భార్య సరిగా ఉంటే భర్త ఎందుకు బయటికి వెళ్తాడు? నీకు కంట్రోల్ లేదు. సారీ సార్, ఐఎమ్ సారీ. ఎవరైనా నేను రెచ్చగొడితే చాలు, యు లూజ్ కంట్రోల్. కట్టుబాటు లేకుంటే నువ్వు పోలీస్ ఆఫీసర్గా నిలబడలేవు. సో ఐ కెన్ అండర్స్టాండ్. ఇక మీద జరగదు. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. సో ఎస్, జస్ట్ వన్ థింగ్, ఇక మీ ట్రైనింగ్లో నా ఇంటి ప్రసక్తి ఎత్తకండి ప్లీజ్. గౌతమ్, ఐ రియల్లీ. నానా, ఎక్కువగా తాకండి, తాగితే ఇక్కడే డబాళ్ళు పడిపోతారు. ఒకే రౌండ్ అమ్మా, లాస్ట్. నిజంగా? లాస్ట్? ఓకే. ఏమిటిది, చిన్నపిల్లల్లా ఇద్దరు వర్షంలో తడుస్తూ? కావాలంటే నువ్వు కూడా వచ్చుకోవచ్చు. అదంతా అప్పుడమ్మా, నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు. నా మాట వినండి, వర్షంలో తడవకండి. మల్లిక అమ్మా, అశోక్ ఫోన్ చేయవా? వద్దు. ఏ, ఆకలిగా లేదు. ఆకలిగా లేదా? అయ్యగారు కోపంలో ఉన్నట్టున్నారు. వాడంతేలే, కాసేపట్లో చల్లబడిపోతాడు. నానా, పోయినసారి లాస్ట్ అని చెప్పా. ఇది వేరే అమ్మా. ఏమిటి వేరు? అబ్బాయి ఫోన్ చేయలేదు, అది బాధ. నానా, నువ్వు భలే కిలాడివి రాన్న. నాకు ఆకలి లేదంటే లేదు, నేనేం చిన్నపిల్లన్నా. అశోక్, నాన్నగారిని దిగబెట్టిరా. నా వల్ల కాదు. వారు ఈరోజు ఎక్కువగా తాగారు, ఒంటరిగా పంపించకూడదు. వారిని ఇక్కడ ఎవరు తాగమన్నారు? అశోక్, ధైర్యం ఉంటే ఆ ఇంటికి తాగమని చెప్పు. తాగరే, భయం. ఇప్పుడు ఇంతకీ వారిని దిగబెడతావా లేదా? అక్కడికి వెడితే వాళ్ళు ఏమంటారో తెలుసా? నువ్వు అంచేత తాగించి ఈ స్థితికి తీసుకొచ్చావట, నీ సంతోషం కోసం వారిని తాగుబోతుగా మార్చావట. నాకేమన్నా కర్మ? అడ్డమైన వాళ్ళని నాడి పోసుకుంటే వింటానికి? నువ్వు తీసుకువెళ్తావా లేక నన్ను? నువ్వు ఆయన తాగనిస్తావు. ఇది వారిల్లు, వారి ఇష్టం. వారు సంతోషం కోసం ఏం చేయదలుచుకున్నారో అలా చేస్తారు. కానీ వాళ్ళు సులకరగా మాట్లాడుతున్నారే. మాట్లాడి పర్వాలేదు. అమ్మా, ఇప్పుడు వారిని నువ్వు తీసుకువెళ్తావా లేక నన్ను తీసుకెళ్ళమంటావా? గౌతమ్. నేను అశోక్ నాన్న. అశోక్ చెప్పండి. నేను తాగి చెప్తున్నాను అనుకోవద్దు. చెప్పండి. నాకు గౌతమ్ వేరు, నువ్వు వేరు కాదు, ఇద్దరూ ఒకటే. నిజంగా చెప్తున్నాను. మీ నాన్నగారా బాబు, మంది ఎక్కువైపోయిందా? ఏ, రోడ్డు చూస్తావయ్యా. ఇక్కడే ఇక్కడే. నాన్న, ఇంటికి వచ్చా నాన్న. దిగండి మెల్లిగా మెల్లిగా. నాన్నగారు వచ్చారా? తూగుతూ తూలుతూ వస్తున్నారు. తాగొచ్చారా? మరి జాగ్రత్త నాన్న, మెల్లిగా మెల్లిగా. అశోక్,
Many thanks. నా పేరు అశోక్ కాదు, గౌతమ్. నాగమణి నాగమణి నాగమణి, నన్ను వదిలేసి పోతున్నావా? నువ్వు లేకుండా ఒంటరిగా నేను ఎలా ఉన్నానే? అక్కడ ఉండడానికి వెళ్తున్నాను అనుకుంటున్నావా? కండానికి వెళ్తున్నాను కానీ అత్త వద్దత్త, నాగమణి ఇక్కడే పుడు పోసుకొని ఇస్తాను రావే. అలా కానీ నేను బతిలో నా లల్లలు ఉంటుంది. నువ్వు ఊరుకోవయ్యా, అది న్యాయం కాదు బాబు. ఇలా చూడు, ఆడపిల్ల పుట్టింట్లో పుడు పోసుకోవడమే రివాజు. ఇలా చూడు, నేను ఊర్లో లేను కదా అని శికార్లు కొట్టావో, ఏం చెప్తాను? తాగుడు మొదలెట్టావో, త్వరగా రామా, బస్సు బయలుదేరబోతుంది. సరిగ్గా గ్యాప్ పెట్టుకో, సందులు గిందులు తిరిగేవో నిన్ను చంపేస్తాను. నా పిల్ల ఊరెళ్ళిపోయింది, 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 నా పిల్ల ఊరెళ్ళిపోయింది. నువ్వురెళ్ళదా? ఎలా వెళ్ళమంటావు? సంచి నీ చేతిలో ఉంటే టీ చూసుకుని వెళ్ళరా సన్నాసి కథ. మళ్ళీ చెప్పు. ఏమన్నా చెప్పు. ఇంకోసారి నోరు తెరిచావో రాస్కల్, ప్రాణాలతో వెళ్ళావు. ఆ పిలసం కావాలిరా? ఏమవుతుంది గురు, బెడ్స్ కొట్టేసింది. బ్రేక్ డౌనా? అశోక్ ఇంటర్వ్యూ ఏమైంది? సిగరెట్ ఉందా? లేదమ్మా. ఉద్యోగం ఏమైనా ఉన్నారా? మేనేజర్ వాళ్ళ బంధువులు ఎక్కువ ఇచ్చి ఉంటాడు. సరే ఫోన్లే, ఈ పని కాకపోతే ఇంకో పని. ఎవరి దగ్గర దమ్ము లేదా? నాయుడుగుట్లు అడిగి తీసుకోవచ్చుగా. ఇప్పటికే చాలా బాకీ ఏమన్నాడు రా. నాయుడు సిగరెట్. ఇదిగో అశోక్, వద్దు బాబు, బాకీ చాలా ఉంది. అశోక్ నా మాట విను, వద్దు బాబు. సరే నీ ఖాతాలో రాసుకుంటా, నువ్వు మంచోడువే, అప్పు తీరుస్తాలే. పది రూపాయలకి ఎంత ఆరబాటం? ఓరి వెధవా, ఎక్కడ కొట్టేశావు? ఎక్కడ చుట్టేశావురా? ఎదురు లేదు, బెదురు లేదు, లేదు నా
సేనులే చెయ్యి కలిపేనులే చిన్నులే సేనులే చీపు జిందా లేదు ఇరుగు పొరుగు లేదు ఉన్నది ఒకటే ఉల్లాసమే చీపు జిందా లేదు ఇరుగు పొరుగు లేదు ఉన్నది ఒకటే ఉల్లాసమే నింగి నేల నీరు నిప్పు గాలి ధూళి నాకే తోడు రాజా రాజాది రాజా ఈ రాజా పూజ చెయ్యాలి కొరకారు పూజ నిన్న కాదు నేడు కాదు ఎప్పుడుండే రాజా నిన్న కాదు నేడు కాదు ఎప్పుడుండే రాజా కోట లేదు పేడ లేదు అప్పుడుండే రాజా రాజా రాజాది రాజా ఈ రాజా పూజ చెయ్యాలి కుర్రకారు పూజ పర్వం ఉంది లైకా కోక రెండు లేవు అయినా అందం ఉంది మనసు మంచి రెండు లేవు అయినా పర్వం ఉంది కథలు రించని కథలు రించని కళ్ళు వరవేసేని ఒళ్ళు మరిచేనుని వందెల పొంగులు కావి మత్తుగా చూపులు రుద్ది రచ్చకు ఎక్కే రాజుల కలే వందెల పొంగులు కావి మత్తుగా చూపులు రుద్ది రచ్చకు ఎక్కే రాజుల కలే నింగి నేల నీరు నిప్పు గాలి ధూళి నాకే తోడు రాజా రాజాది రాజా ఈ రాజా పూజ చెయ్యాలి కుండగారు పూజ రాజా రాజాది రాజా ఈ రాజా పూజ చెయ్యాలి కుండగారు పూజ నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా కోట లేదు పేట లేదు అప్పుడు నే రాజా రాజా రాజాది రాజా ఈ రాజా పూజ చెయ్యాలి కుర్రగారు పూజ రాజా రాజాది రాజా ఈ రాజా పూజ చెయ్యాలి కుర్రగారు పూజ జెంట్మెన్ ఇది పోలీస్ ట్రైనింగ్ స్కూల్ కాదు నా ఇల్లు ఐ వాంట్ యు టు రిలాక్స్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ గాన్ నో ఫార్మాలిటీస్ సార్ థ్యాంక్ యూ ఇంకో 4 వారాలే మీ ట్రైనింగ్ ఆ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫీసర్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ So now, what are you looking forward to? Get to work and to be honest, sir. And to get down to some real field work, sir. I'm sure that is to get rid of me. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు డాడీ ఇక్కడంతా సవ్యంగా సాగుతుందని చూడడానికి వచ్చాను ఫస్ట్ క్లాస్ కాదు డాడీ నిజంగా ఫస్ట్ క్లాస్ తలుపులు తలుపులన్నీ వేసేయండి త్వరగా ఏయ్ తీసుకొచ్చావా ఎవరు ముందు కలుస్తారా ముందు నువ్వు కాల్చవే నువ్వు అమ్మో నా పై అందరూ కలిసి నన్ను ఎరుకులో పెడతారేమిటి నువ్వు తీసుకో కాల్చవేటి దేవుడా నువ్వే కాపాడాలి క్యాన్సర్ గిన్సర్ రాదు కదా అనిపించు ఏమండి ఏమండి ఏమండి
ఏమిటది? ఏలేదు. సిగరెట్ మీ డాడీకి తెలుసా? చంపేస్తారు. మరి అది అందరూ కలుస్తారే, ఇందులో ఏముందో చూద్దామని ఒకే ఒకసారి కలిచాను. ఓన్లీ వన్స్. అది కొంచెమే, కొంచెం. మీరు చూడండి, ఇదిగో ఇలా ఇలా. అంజలి సో షీ సీ యో సార్, ఇక్కడ ఉంది, ఇక్కడే. ఓ గాడ్, యు ప్లీజ్ కమ్ ఇన్ సార్. అంజలి ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏలేదు డాడీ, వీరికి మనీలు చూపిస్తున్నాను అంతే కదా. ఏదో పొగ వస్తున్నట్టుంది. పొగ? ఊదత్తి. ఊదత్తి? ఇది ఊదత్తి పొగలా లేదు, వేరే ఏదో పొగలా ఉంది. వేరే ఏంటది? మస్కిటో, మస్కిటో కాయిల్. ఇది మస్కిటో కాయిల్ కాదు, ఇది సిగరెట్ పొగ సార్. సిగరెట్? సిగరెట్ ఇక్కడ? సిగరెట్? సిగరెట్ స్మోక్ ఈ రూమ్ లో కాగొస్తుంది? అదేం లేదు సార్, మీరు మేడ మీదకి వచ్చారుగా, కింద అందరూ కాలుస్తున్నట్టున్నారు. ఓ ఐ సే, హూ ఇస్ స్మోకింగ్ డౌన్ దేర్? యు ఆర్ స్టిల్ అండర్ ట్రైనింగ్, రిమెంబర్. నీ పేరేంటి? అంజలి. గోలి గీలి జూలి జాలి కదా, అంజలి. అంజలి అంజలి, నీ ప్యాంట్ కాలిపోతుంది. అన్నయ్య, డై ఇదిగో. ఏమిటి? నాన్నగారికి ఒంట్లో బాగాలేదట, ఆఫీస్కి ఫోన్ చేశాను, అక్కడికి కూడా 4 రోజులుగా రాలేదట. అమ్మ ఆ ఇంటికి వెళ్ళి చూసి రమ్మంది. నేను ఆ ఇంటికి గడప తొక్కను. వద్దు, నువ్వు లోపలికి రావద్దు, నేను వెళ్తాను. నా కూడా వస్తే చాలు, నేను నాన్నగారిని చూడాలి. ఏరా నువ్వు వెళ్ళి చూడు, నా బిడ్డ ప్రాణం కొద్ది కొద్దిగా ఎలా జారిపోతుందో చూడు. పో, రోజు మీరు ఇలా తాగించి చిత్రాలు చేస్తున్నారు కదరా ముసల్దాన్ని, నేను రాయలాగా ఉన్నాను. నా బిడ్డని మీరు మంచం పట్టించారే, మీరు బాగుపడతారా? మీ అమ్మకైతే జ్ఞానం లేకపోవచ్చు, చదువుకున్నవాడివి, నీకేమైందిరా బుద్ధి? రోజు తాగితే వాడి ఒళ్ళు ఏం కావాలరా? ఇలా చూడు, మీకు ఆస్తి పాస్తులు కావాలంటే అడిగి తీసుకోండి, దానికోసం నా బిడ్డని చంపకండి, నా బిడ్డని వదిలేయండి రా, వదిలేయండి, వదిలేయండి. లక్ష్మీపతి, లక్ష్మీపతి, నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. కానివ్వండి, కానివ్వండి, నా కోసం 2 కన్నీటి చుక్కలు. ఏమన్నారు? నా కోసం 2 కన్నీటి చుక్కలు. అయ్య బాబాయ్, ఆత్మహత్య. బేబీ సూయిసైడ్. అయ్యగారు,
అయ్యయ్యో నా పిల్లం బేబీ నాతో కూడా పెట్టిన కోపం తగిలిపోయిందయ్యా. నేను ఆత్మహత్య చేసుకుంటాను, నన్ను వదిలే. అయ్యగారు ఈ మాత్రం దానికి ఆత్మహత్య చేసుకుంటుందండి. 35 ఏళ్ళు చిలకా గొరంగిల్లా ఉన్నాం, అది వెళ్ళిపోయింది. అయ్యయ్యో బేబీ బేబీ ఇక్కడ చూడు, నువ్వు సస్తే సావు అయ్యా, నన్ను ఎందుకు ఎలా అవుతా? అయ్యో నీకు తెలియదయ్యా, 35 ఏళ్ళయ్యా. నోరు మూసుకోవయ్యా, 35 ఏళ్ళు ఏం సాధించేవయ్యా? సిగరెట్ కాల్చావా? లేదు. సుక్కేసుకున్నావా? లేదు. ఒక పిల్ల. నేను ఏకపత్ని వృతుణ్ణి, నా పిల్లని తప్ప మరెవరిని తెలియదు. 35 ఏళ్ళు ఒకే పిల్లవా? సెంటాలవయ్యా, కొంచెం సివిలా పారాయి. ఇదిగోనయ్యా చెవి, పెళ్ళం ఊళ్ళో లేకపోవడం అన్నది గోదావరికి పుష్కరం లాంటిదయ్యా, ఆ ఛాన్స్ వేస్ట్ చేస్తున్నావయ్యా. ఏం చేయమంటావయ్యా? ఎంజాయ్ చెయ్యాలి. ఎంజాయా? బేబీ లేదే, నాకు కూడా నాగమణి లేదు, నేను ఎంజాయ్ చేయడంలా? పెళ్ళాలు లేకుండా ఎంజాయ్ చేయొచ్చా? నో నాగమణి ఎంజాయ్, నో బేబీ ఎంజాయ్. నో నాగమణి ఎంజాయ్ ఎంజాయ్. అమ్మా, ఆస్మా అటాకా? నువ్వు ఊరంతా తిరిగి వస్తున్నావా? నువ్వెక్కడుంటావని వెతకాలి? పాపం నాన్నగారు ఆఫీస్ నుంచి పిలవాల్సి వచ్చింది. మళ్ళీ డెరిఫ్లూన్ ఇచ్చావా? ఆస్తలిన్ రెండు ఒకేసారి ఇచ్చావా? అరగంట గ్యాప్లో ఇచ్చానులే, తర్వాత కొంచెమైనా తగ్గింది. అశోక్ ఏమిటమ్మా? అశోక్ భోజనం తీసిపెట్టావు, అదేగా నువ్వు చెప్పేది? మాట్లాడకుండా పడుకో, మేము చూసుకుంటాం. అశోక్ రా, రామా. థ్యాంక్స్. ఎందుకు? అమ్మని చూసుకున్నందుకు. అది నీకు అమ్మ అవ్వడానికి ముందే నాకు భార్య. నేను మంచి తండ్రిని కాకపోవచ్చు, కానీ మంచి భర్తగా ఉండగలను. రా భోంచేద్దాం. రా కూర్చో. ఈరోజు మీ అన్నయ్య కూతురు పెళ్లి కదూ? 6 గంటలకు వచ్చేయండి 100 సార్లు చెప్పి పంపింది, ఇవాళ కూడా ఆ పాడుకుంపకు వెళ్ళి రావాలా? బాగా లేట్ అయిందా? ఇప్పుడు టైం ఎంత? నా కోసం ఎందుకు వెయిట్ చేయడం? మీరు వెళ్లాల్సింది. వెళ్ళి అక్కడెవరైనా నీ భర్త ఎక్కడా అని అడిగితే ఏం బదులు చెప్తుంది? అత్తయ్య మీరు వెళ్ళి పడుకోండి. ఏమిటో, నీ కర్మ ఎలా జరుగుతుందో కానీ. సుశీల అపార్థం చేసుకోకు, నిజంగానే మర్చిపోయాను. మీరు రావడం రాకపోవడం మీ ఇష్టం, ఇందులో నేను అపార్థం చేసుకోవడానికి ఏముంది? ఫోన్ చేయండి. సుశీల నేను ఫోన్ చేశాను. నువ్వు ఫోన్ చేయలేదా? నాకు వద్దండి. సుశీల మంచి తండ్రిగా ఉండలేకపోవచ్చు, కనీసం ఒక మంచి భర్తగా ఉండొచ్చుగా. అది కాదు అశోక్, నా పేరు అశోక్ కాదు.
గౌతమ్ మీ నాన్నకి ఇద్దరు పెళ్ళాలట I love you. పాడు
బలపుల మాటుల్లో బలపుల తోటల్లో ఊహలు పలికించు కలలేమిటో పెదవుల తెరలో నా మధురాల సిరివాన మధురిమలందించు సుధలేమిటో పరవశమే సాగి పరువాలు చెలరేగి మనసును కరిగించు సుఖమేమిటో చెప్తాను. ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నా? ఏ అంజలి, ఏంటి నీ మటుకు నువ్వు ఐ లవ్ యూ అని చెప్పి పంపించేశావు, వెళ్ళి పడుకుంటా నిద్ర రాలేదు. నువ్వు నిజంగా అన్నావో లేక ఏడిపించడానికి అన్నావో తెలియలేదు. అందుకోసం ఇప్పుడా ఏ టైంలోనా నువ్వు నిజంగా అన్నావా ఊరికే అన్నావా? నిజమే. ఆ మాట మళ్ళీ చెప్పు చెప్పు, అప్పుడే నమ్ముతాను. ఐ లవ్ యూ. ఈ చెవిలో ఐ లవ్ యూ చాలా? ఇప్పటికి చాలు, రేపు మళ్ళీ చెప్పు. గత 8 మాసాలుగా మన దేశంలో బాంబుల పేలుడు ఎక్కువైంది. దొంగతనంగా తయారు చేయబడ్డ బాంబుల వల్ల అపారమైన ప్రాణహాని జరిగింది. ఇటువంటి అరాచకాల వల్ల ప్రజలలో భయాందోళన, ప్రభుత్వం మీద అపనమ్మకం ఏర్పడుతుంది. ఈ చట్టవిరుద్ధమైన కార్యాల వలన ప్రభుత్వ ప్రైవేటు కట్టడాలు ఎన్నో నాశనం అవుతున్నాయి. ఇంతవరకు 42 మంది చనిపోయారు, 102 గాయపడ్డారు. చట్టవిరుద్ధంగా తయారు చేసే బాంబులు తీవ్రవాదుల చేతుల్లోనూ బందిపోట్ల చేతుల్లోనూ పడటం వల్ల రైలు పెట్టెలు, సైనిక శిబిరాలు, రైల్వే బ్రిడ్జిలు నాశనమైపోయాయి. ఇందువల్ల జన నష్టం ఏర్పడింది. కొన్ని చోట్ల మిలిటరీ సహాయంతో దొంగతనంగా తయారు చేసే నాటు బాంబులు, తుపాకులు ఇంకా అనేకం పట్టుబడ్డాయి. మ్యాక్రోడ్ ఎక్స్ప్లోజివ్ డైరెక్టరేట్ రిపోర్ట్ ప్రకారం ఆ నాటు బాంబులు ఉపయోగించే జెలటిన్ అనే కెమికల్ ఒక ప్రఖ్యాత కెమికల్ ఫ్యాక్టరీలో తయారవుతోందని
తెలుస్తోంది. ఆ ఫ్యాక్టరీ మన ఊరిలో ఉంది, శివకాశిలోనూ ఉంది. ఆ ఫ్యాక్టరీ ఓనర్ శ్రీ ఎస్ ఏకాంబరం, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏకాంబరం కెమికల్స్, చైర్మన్ ఏకాంబరం రోడ్వేస్ కార్పొరేషన్, మేనేజింగ్ ట్రస్టీ ఆఫ్ ఎస్ఏసి ఎండోమెంట్స్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్. ఆంధ్రదేశంలో ఈనాడు ఏదైనా సాధించగల ఒక బిగ్ షాట్. ప్రస్తుతానికి ఇది సందేహమే. ఇది నిజమో కాదో తెలుసుకోవడానికి ఒక వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేశాం. ఈ రోజు నుంచి మిస్టర్ విశ్వనాథ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా అపాయింట్ చేశాను. మిస్టర్ విశ్వనాథ్, ఈ ఎంక్వైరీని మీకంటే నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎవరూ జరిపించలేరనే గట్టి నమ్మకం నాకుంది. ఆల్ ద బెస్ట్. విశ్వనాథ్ గారు ఉన్నారా? నమస్కారం తమ్ముడు, నేను ఏకాంబరాన్ని. నిన్న ఈ కమిషన్కి చైర్మన్గా వేశారని విన్నాను. చాలా సంతోషం తమ్ముడు, నిన్ను స్వయంగా అభినందించి వెళదామని వచ్చాను. ఈ విషయాలు నాకు ఎలా తెలిసాయని చూస్తున్నావా తమ్ముడు? ఇలాంటి అర్జెంట్ విషయాలు నా చెవిలోకి వచ్చి పడతాయి. ఇప్పుడు మీకేం కావాలి? నాకేం వద్దు రాజా, ఈ ఆఫీసులో నన్ను ప్రేమగా పలకరించి నాతో మాట్లాడేది అదొక్కటే చాలు. ఈ కమిషన్కి సంబంధించి ఈ ఏకాంబరం సహకారం ఏం కావాలన్నా నీకు రెడీగా ఉంటుంది. నేను వెళ్ళి రానా రాజా? రావయ్యా. నారాయణ, నారాయణ సార్, ఇక నుంచి ఆఫీసులోకి నా అనుమతి లేకుండా అతన్ని రానివ్వకూడదు. అర్థమైందా? సరే సార్. నిజంగానా? అరే ఆ పిల్ల, అదే పిల్లరా. హలో, ఏయ్ హలో, ఆగు, ఏయ్ అక్కడ ఆగు, వెళ్ళిపోదు. ఏయ్ హలో, అరే ఆడమండి. ఏయ్ హలో, హలో, హలో. నీ పేరేంటి? హలో, TSA 81 41. ఏమిటిది? కారు నంబర్ సార్. అది తెలుసు, ఇప్పుడేమిటిది? కాదు, ఈ కారు ఓనరు అడ్రస్ కొంచెం కావాలి. ఏమయ్యా బుద్ధుందా నీకు? ఈ ఊళ్ళో ఎన్ని కార్లు తిరుగుతున్నాయో తెలుసా? 7 లక్షలు. అడ్రస్ అడగడానికి వచ్చాడు. పోండయ్యా, పొండయ్యా, పొండయ్యా, వెళ్ళండి. లంచం ఇస్తున్నావా? పోవయ్యా. యాయా, ఈ ఆఫీసులో పనిచేసేవాళ్ళంటే ఏమనుకుంటున్నావు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అయ్యా, వెళ్ళండి అయ్యా. అడ్రస్ కదా కావాలి, కొంచెం ఆగు. నేను లోపలికి వెళ్తున్నాను. అశోక్, పోలీసులు సడన్ గా వచ్చి నన్ను పట్టుకుంటే మీరు హెల్ప్ చేయాలి. ఓకే, ఓకే.
I love you. Bye. I undertake with sincerity and devotion to do my duty in the service of my nation. అశోక్, మన ఏరియాకి కొత్త అసిస్టెంట్ కమిషనర్ వచ్చారా? ఎవరో చెప్పరా? ఎవరు? గౌతమ్ కృష్ణ. మన ఏరియాక ఎప్పటి నుంచి? ఉదయాన్నే డ్యూటీలో జాయిన్ అయ్యారా? వెళ్ళి చూసొద్దాంరా. పోలీస్ రికార్డులో నీ పేరుంది,
ఇంతవరకు జరిగిందని అవసరం. ఇక మీదట చట్టవిరుద్ధంగా తప్పుటడుగు వేశావు, కాలు తీసేస్తాను. ఇది మీ ఇల్లు కాదు, రోడ్. పైన చెయ్యి పడిందో చెయ్యి తీసేస్తాను. లక్ష్మీపతి, నాకెప్పటి నుంచో ఒక ఆశ. ఏంటండే? నువ్వు తప్పుగా అనుకోవు కదా. బాగాలేవరండి. మీరంటే నేను తప్పుగా ఎందుకు అనుకుంటానండి చెప్పండి. ఆడపిల్లలు చేస్తారే ఆ రికార్డు డాన్స్, అది చూడాలని నాకు ఆశ. మీరు రికార్డ్ డాన్స్ చూడలేదు? లేదు పతి. నిజంగా? నీ మీదొట్టు పతి. అయ్యారా, డోంట్ వరీ. చూస్తే పెద్ద మనిషిలా కనిపిస్తున్నావు. నీకు లంగా డాన్స్ కావాల్సి వచ్చినాయా? లుంగి చెప్పేస్తాను చూసుకో. హలో, ఎవరు మాట్లాడేది? వన్ మినిట్. సార్, మీకు ఫోన్ వచ్చింది. ఎవరు? ఎవరో అంజలి గారట. హలో గౌతమ్. ఎస్. మా డాడీ నిన్ను చూడాలట, సాయంత్రం రమ్మన్నారు. ఏ, ఎందుకు? నాకేం తెలుసు, అల్లుడి ఇష్టం, మామగారి ఇష్టం, రమ్మన్నారు అంతే. అది కాదు, 7 గంటలకి. నా మాట విన. 7 o'clock. సో
సరి సరి కలిసేనే నయనం నయనం పురికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం చెప్పడానికి ఇదా సమయం. ఎప్పుడు చేసుకుందా? రేపు? మరి ఎప్పుడు? పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావా? అసిస్టెంట్ కమిషనర్, పిల్లలు లేపుకొచ్చావా? లేపుకొచ్చావా? లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఉందా? అదే, లైసెన్స్ లేదా? వీడిని ముందు లాకప్లో వేయండి. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తున్నాడు. అశోక్, పోలీస్ వాళ్ళతో చెలగాట ఆడొద్దు. అశోక్, వీడిని కాసేపు స్టేషన్లో వదిలేయండి. రేపు మరో లైసెన్స్ వాడు తీసివ్వండి. ఎస్ సార్. పోనీ. రేయ్, నీకేమైనా కోపం ఉంటే నా మీద చూపించరా. Thank you.
అరెస్ట్ హిమ్. వారెంట్ ఉందా? లేదా? వెళ్ళి తీసుకురండి, ఇక్కడే ఉంటాం. ఐ సెడ్ అరెస్ట్ హిమ్. వన్ మినిట్. ఎందుకు అరెస్ట్? వాట్స్ ద చార్జ్? తగిన కారణం లేకుండా ఎవరిని అరెస్ట్ చేయడానికి వీలేదు తెలుసుగా. వెళ్ళి చెప్పండి. పేరేంటి? అడిగిన దానికి బదులు చెప్పు, పేరేంటి? అశోక్. పూర్తి పేరు? అశోక్ విశ్వనాథ్. విశ్వనాథ్ అంటే ఎవరు? మా నాన్న. అతని, మీ నాన్నని ఖచ్చితంగా నీకు తెలుసా? అరెస్టుకు నువ్వు అడిగిన కారణం పోలీస్ ఆఫీసర్ మీద చెయ్యెత్తడం. అరెస్ట్ హిమ్ నౌ. జామీన్లో వదలకండి. ఎవరు అడిగినా సరే నా అనుమతి లేకుండా వదిలిపెట్టకండి. చూచారా? లేదు, రేపు వస్తారు. ఏమిటి విషయం? అశోక్ని రెండు రోజులుగా పోలీస్ స్టేషన్లో ఉంచారు. జామీన్ ఇచ్చినా వదలనంటున్నారు. నేను కావాలంటే గౌతమ్తో చెప్తాను వదిలిపెట్టమని. అదే గౌతమే చెప్పాడట వదిలిపెట్టకూడదని. ఏ తెలీదు, వారుంటే చెబుదామని వచ్చాను. వస్తాను, ఒక్క నిమిషం ఉండండి. మాకోసం చాలా శ్రమ తీసుకున్నారు, థ్యాంక్స్. నీకోసం కాదు, వారి పేరు పోలీస్ స్టేషన్లో వినిపించకూడదని. అబ్బాయిని కాస్త సవ్యంగా పెంచండి. అయ్యారు, రండి. రే కుర్రాడా, ఇల్లారా, ఇది కాస్త పట్టుకుని పైకి పద. లక్ష్మీపతి, విన్నావా ఈ కుర్రకుంక మాట? వింటానే ఉన్నాను. అరే సత్రకాయ హిల్రా, ఇంద రూపాయి కిందే కూతో పైకేమంటానే ఒక. లక్ష్మీపతి, ఇంతవరకు ఇటువంటి పిక్చర్లు నేను చూడనే లేదు. అయ్యగారు ఎంజాయ్. వెయిట్
లక్ష్మి. చూపతి ఏంటా కోట్లకు పేర్లు రాసుకోనట ఎవరు వచ్చారు? పానకొల పొడగ ఇందా 10 రూపాయలు రేపు రమ్మను. సరే లక్ష్మీపతి లక్ష్మీపతి రారా రక్తి కట్టేసి వచ్చింది చూడు చూడు చూడు. లక్ష్మీ ఏమిటా ఇది? ఏంట్రా మళ్ళీ వచ్చా? రేపు రావాలంటే ఇంకో 10 రూపాయలు ఇమ్మని అడుగుతున్నాడు. ఇంకోసారి తలుపు తట్టేవో చేతులు ఇరిచేస్తాను. ఇంతవేళ అయిపోయిందా? ఉప్పు దిగిపోద్ది. నీకు బుద్ధి లేదయ్యా, వాళ్ళని కొట్టి తరవద్దు, మేము పెడతాను. ఉండ నీకు బుద్ధి ఉందా? 20 రూపాయలు ఇచ్చాం కదా, పోవచ్చు కదా. సార్ సార్ వీళ్ళు వేరు. ఏమిటా వేరు? ఎవరయ్యా నువ్వు? నువ్వెవరయ్యా? నువ్వెవరో అయ్యా? అరే నువ్వెవరయ్యా? ముందు నువ్వెవరో చెప్పు. లక్ష్మీపతి మామగారిని, వాళ్ళ అత్తగారు, ఆయన పెళ్ళం, వాళ్ళ పిల్లలు. చాలా చాలు చాలు. అయ్యో చెయ్యండి. అయ్యయ్యో మనం ఇరుకులు పడ్డామయ్యా. అయ్యో ముఖ్యమైన కట్టం ఇది, అంతకంటే ముఖ్యమైన కట్టం మన ఇప్పుడు. అయ్యో అరోకో కింద విచ్చు చూసి మేల్కొనే ఉన్నారు. విచ్చునా? మీ నాన్న విశ్వనాథ్ విచ్చు. సరే ఇక్కడేం చేస్తున్నా? రేపు సండే అయితే నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నా? ఎక్కడికి లేదా? ఎక్కడికి లేదా? రేపు నేను జిమ్ కెళ్తున్నా, నువ్వు ఇక దయచేసి ఐ లవ్ యూ అని చెప్పా. అది వేరే ఇది వేరే. పసుకు పుసుకు. ఇప్పుడు నువ్వు వెళ్తావా లేదా? వెళ్ళను. ఐ లవ్ యూ అంటే సరిపోదు. డైలీ 4 సార్లు ఫోన్ చేయాలి, షికార్ తీసుకెళ్ళాలి, అందంగా ఉన్నానని చెప్పాలి, చెయ్యి పట్టాలి, ముద్దు పెట్టాలి, ఇంకెన్నీ చేయాలి తెలుసా? గౌతమ్ ఎవరు? సుసి. సుసి విచ్చు సుసి. విచ్చు సుసి. ఓ గాడ్ సుసి. అయ్యయ్యో రేపు షికార్ తీసుకెళ్తావుగా, ఊరికి తలుపుతే సరిపోదు. అమ్మా ¡Gracias!
లక్ష్మీపతి ఏమిటయ్యా పాత చోటుగా తీసుకొచ్చా? నేను సూయిసైడ్ చేసుకోబోతున్నాయి గారు. నర్మలే సూయిసైడ్ ఆగ్రా ఆగ్రా ఆగ్రా. ఎందుకు రా సూయిసైడ్? ఆడవాళ్ళకి పుట్టింటో పుడు పోసుకోవడం కదా పద్ధతి, అదే కదా సాంప్రదాయం. నా పిల్లని ఊరికి పంపిస్తే తిరిగి వచ్చేసింది గారు. వద్దురా వద్దురా, నీకు ఒకటి చూపిస్తా. ఇదిగో చూడు లక్ష్మీపతి. వద్దు 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 చూడు, ఇలా వద్దండి నాగమణి. సూయిసైడ్ నువ్వు ఇది చూడకుండా దూకేశావంటే నీ ఆత్మ పీడగా పిశాచిగా అల్లాడుతుందిరా. ఏంటండి అది? ఏమిటా ఇది? ఒక నంబర్. ఏ నంబరు? ఈ నంబర్ కొట్టావంటే ఇది వస్తుంది. అన్ని తాటడా అయ్యగారు, నేను వస్తాను అయ్యగారు. సర్వాగమానామాచార ప్రథమం పరికల్పతే ఆచార ప్రభువో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః ఋషయ పితరో దేవా మహాభూతాని ధాతవః జంగమం
నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? చెప్పు. నేను డాక్టర్ని మీట్ అయ్యాను. ఏడి ఎవరు మీట్ అయ్యా? అంతా కన్ఫర్మ్. ఏమిటి? అన్ని రిజల్ట్స్ ఫస్ట్. ఏ రిజల్ట్? ఐఎమ్ ప్రెగ్నెంట్. సెకండ్ మంత్ షో. ఏంటి? 62 డేస్. అయితే ఏంటి ఇప్పుడు? నేను ఇప్పుడు ఏం చేయను షో? అదే ఏం చేయాలి? నో 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 నో. మా నాన్నకి తెలిస్తే చంపేస్తారు. మీ నాన్న తెలిస్తే చెప్పేది ముందు చెయ్యి. అమ్మో నిజంగా చచ్చిపోతాను షో. ముందు చెయ్యి రమ్మంటే. వదిలి. ఇంటికి వచ్చేవన్నా చెప్పు షో. ఐ లవ్ యూ అంటావా? ఇప్పుడు నువ్వేమో చూడు. చచ్చిపోతాను. నిన్నే నమ్ముకున్నాను. ఆ అమ్మాయి ఎవరు? తెలీదు. నిజంగా తెలీదు. మమ్మల్ని నమ్మమంటావా? అమ్మా నిజంగా నాకు తెలీదు. ఆ పిశాచి పేరు కూడా తెలీదు. మరి డాక్టర్ రెండో మాసం అది ఇది అంటుంది. అమ్మా నిజంగా చెప్తున్నాను, అదెవరో నాకు తెలీదు. అమ్మాయి ప్రమాణం కూడా చేయమంటుంది నేను వదిలిపెట్టదని? నిజం చెప్పు. అమ్మా నిజంగా చెప్తున్నాను, అదెవరో నాకు తెలీదు, నన్ను వదిలేయండి. ముందు నిజం చెప్పు, తర్వాత వదులుతాం. మాట్లాడలేదు, చంపేస్తాను. యావైందిరా ఇప్పుడు? బండ వెదకు, బుర్రలేదురా. ఆ 8141 ఐ లవ్ యూ పిల్లలేదు. అబ్బాయి గారి పేరు అడ్రస్ అడిగిందిరా. ఎవరు అడిగించారా అడ్రస్? నాకేం తెలుసు, ఆ చిన్నగా ఇంటికే వస్తుంది. ఇంటికే వచ్చేసిందా? వచ్చిందా? వచ్చి వాళ్ళ అమ్మగారు వినేలా ఏమందంటే చంపేస్తాను. నాకు నీ వల్ల నెల తప్పింది, ఎలాగైనా నువ్వు నన్ను కాపాడాలి అని. ఇది తీసుకుంది డాడీ. హాయ్. ఎవరైనా? ఫాదరా? హాయ్ అంకుల్. ఎవరమ్మా? అశోక్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెయిట్, నాకు ఇదే సూచిస్తారా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కదా, ఏమైంది? డాక్టర్ దగ్గరికి ఎందుకు? రిజల్ట్ పాజిటివ్ అయినా? ప్లీజ్ అశోక్. ఎన్నో నెలలు కన్ఫర్మ్ చేశారా? ఏమైంది అసలు? డాక్టర్ ఏమిటి, చెకప్? కంగారు పడకు, ఏమైనా సరే నిన్ను నేను విడిచిపెట్టను. వాట్స్ హ్యాపెనింగ్? ఏమీ లేదు. ఇంత పెద్ద ముఖ్యమైన విషయాన్ని ఏమీ లేదంటావండి? ఏమిటి కాలు తొక్కుతావండి? అంకుల్ కి తెలియకూడదంటావా? పర్వాలేదు అంకుల్, ఏం తప్పుగా అనుకోరు. తప్పుగా అనుకుంటారు అంకుల్? వాట్స్ గోయింగ్? అది అంకుల్. సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. ఎక్స్క్యూజ్ మీ. ఇట్స్ ఆల్ రైట్ అంకుల్, పర్వాలేదు. భయపడ్డా మీ నాన్నతో చెప్తానని? వారు మా డాడీ కాదు. మరి మా అమ్మకి రెండో భర్త. ఫాదర్? వారు ఢిల్లీలో ఉన్నారు, ఇంకో పెళ్లి చేసుకొని. నువ్వు? ఐఎమ్ సారీ. నేను వస్తాను. అశోక్, నన్నేం చేయమంటా? ఏ విషయం? డాక్టర్ సెకండ్ మంత్ అని చెప్పారు. బాయ్ అంకుల్, సీ యు. బాయ్. Thank you.
నమస్కారం తమ్ముడు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఏం తమ్ముడు కులాసా? కాఫీ తెస్తానండి. వద్దమ్మా ఇప్పుడే తాగొస్తున్నా. ఇదిగో అవన్నీలో తీసుకురండి. మీ అమ్మాయి మల్లిక్కి సంబంధాలు చూస్తున్నానని తెలిసింది, అందుకే ఇవన్నీ. మా చెల్లెకి విషయం చెప్పలేదా? మన మల్లికకి మంచి సంబంధం చూశాను. రేపే వస్తున్నారు పెళ్లి చూపులకు. అబ్బాయి ఇంజనీర్ చదువుతున్నాడమ్మా. మా చెల్లెకి ఏమీ తెలీదా? ఏమిటిదంతా? అది కాదు రాజా, నువ్వు ఒక తండ్రివి, నేను ఒక తండ్రిని. రాజా కళ్యాణం అనేది అంత సులభం కాదు. ఈ రోజుల్లో చాలా కష్టం. నేను ముగ్గురు అమ్మాయిలు పెళ్లిళ్ళు చేశాను. ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. అందుకని మన మల్లిక వివాహం సాధారణంగా చేస్తామా చెప్పు. ఆ పెళ్లి ఓహోని జరిపించాలి, అది నా ఉద్దేశం. లంచం ఇస్తున్నారా? దయచేసి ఇవన్నీ తీసుకువెళ్ళమనండి. తమ్ముడు ఇవన్నీ తీసుకుపో. రాజా నువ్వు కూడా ఒక చేవే. యు ఆర్ గ్రేట్ తమ్ముడు. చల్లగా ఉండు, వస్తా. నాన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండు. పెద్దవాళ్ళు ఎందరో అతని గుప్పెట్లో ఉన్నారు. ఆ ధైర్యంతో ఏం చేసినా చేయగలడు. నా ఇంట్లోనే అసిస్టెంట్ కమిషనర్ ఉన్నాడు, నేనెవరికి భయపడాలి? విశ్వనాథ్ గారు వస్తారు కదా, వచ్చేస్తారండి. బాబు మేము పిల్లని చూడటానికి వచ్చాం. అయినా పిల్ల తండ్రి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదా? తప్పకుండా వచ్చేస్తారండి, మీరు తీసుకోండి. అశోక్ వాళ్ళు ఏమన్నా తప్పుగా? ఎందుకమ్మా, ఎందుకమ్మా ఇంత పనిచేశారు? వచ్చేస్తారు. ఎప్పుడు? అందరూ ఖాండించి మొహారం ఉమ్మేసిన తర్వాత వాళ్ళు 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు. అన్నయ్య నాకు ఎలాగో పెళ్లి కొడుకు నచ్చలేదు, తలుపు సందులో చూశాను. నువ్వు నోరు మూసుకోవే. సరే నువ్వు వెళ్ళు, వారితో మాట్లాడుతూ ఉండు, లేదంటే తప్పుగా అనుకుంటారు. ఇంతకు మించి ఏమిటమ్మా తప్పుగా అనుకునేది? వాళ్ళని పెళ్లి చూపులకు రమ్మన్నారు, ఆయన ఇంట్లో లేరు. అమ్మా ఇటువంటి మనిషిని ఎలాగమ్మా పెళ్లి చేసుకున్నావు? బాబు మేము ఆర్థడాక్స్ ఫ్యామిలీ అయినా మేము తప్పప్పులు ఎక్కువగా పట్టించుకోం. మాకు మొదటి భార్య రెండో భార్య అనే సమస్య లేదు, కానీ అది మంచి కుటుంబం ఉండాలని ఆశపడతాం. పిల్లని చూడటానికి రమ్మని తండ్రే రాలేదంటే నీ తండ్రి నీ తల్లికి తాళి కట్టాడా లేదా అని అనుమానంగా ఉంది. చూడు బాబు, భార్యకి ఉంచుకున్న దానికి చాలా వ్యత్యాసం ఉంది. నా చొక్కా పట్టుకోకు బాబు, మీ నాన్న చొక్కా పట్టుకో. మీ అమ్మ వెళ్ళో తాళి కట్టాడా అని అడుగు, మేము వస్తాం. నాన్నగారు కావాలి, పిలవండి. మీరు నాతో ఇంటికి రావాలి. అశోక్ కాదు, ఇప్పుడే రావాలి. నా మాట విను. మీ మాట వినే వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు, వచ్చిన వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఇక మీద నా మాట వినండి, నాతో రండి, మా అమ్మ మెళ్ళలో తాళి కట్టండి. కాదు రండి, వచ్చి నా కళ్ళ ముందు తాళి కట్టండి. ఆ తర్వాత ఎవరు ఏమన్నా నేను చూసుకుంటాను. నాన్న రండి. మీద చెయ్యి వేశావు, రండి నాన్న. ఏ అంతా చూస్తున్నారు, సిగ్గుపడుతున్నారా? ఊరందరికీ తెలిసేలా బిడ్డలు కన్నారే, అదే ఊరి వాళ్ళ ముందు తాళి కడితే ఏం తప్పులేదు. రండి. ఈవిడేమని అంటారని ఆలోచిస్తున్నారా, లేక మీ అమ్మ తిరుగుతుందని భయపడుతున్నారా? ఆవిడ నేను అడగనా? నాన్నమ్మ మీ అబ్బాయిని నేను తీసుకువెళ్తున్నాను, రండి. Thank you.
నాలుగు గంటలకి సడన్గా రాలేకపోయాను. నాకు ఈ విషయం లక్ష్మీపతి, లక్ష్మి, 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 ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, వచ్చేస్తా, వచ్చేస్తా. అయ్యగారు, అయ్యగారు, లక్ష్మి, 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 లక్ష్మి. ఇదిగో ఈ ఫోటో చూసావా? ఇది ఎక్కడ తగలిందో తెలుసా? చెత్త పుట్టలో ఉందయ్యా, చెత్త పుట్టలో. ఈ రూమ్ మనకి రాసిలేదు, ఆ రూమ్కి పోదాం రా. ఈరోజు అంత తెలుసుకున్నా వదిలిపెట్టమ్మా.
ఈ రూమ్ లోకి మీరు వెళ్ళకూడదు. ఈ రూమ్ లోకి మాత్రం వెళ్ళకూడదు. అమ్మా, ఈ రోజు వచ్చారు కదా, లోనికి వెళ్ళారో గొడవలు వచ్చి ఆయన ఆత్మహత్య చేసుకుంటారు. మీరు రండమ్మా, ఆ రూమ్ లో వెయిట్ చేయండి, నేను ఆయన్ని తీసుకొచ్చేస్తాను. ఇద్దరు కలిసి ఓ నిర్ణయానికి రావచ్చు అమ్మా. అలాగేనా, మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి, లోపలికి కూర్చోండి. నేను అలాగైనా సరే ఆయన తీసుకొచ్చేస్తాను. ఏంటి లక్ష్మి అయ్యగారు, ప్రాణం పోయి మళ్ళీ వచ్చింది. అబ్బా పాటలా ఉందే. అవునండి, ఎక్కడి నుంచి తెలీదే. బాగుందా అండి? ఈ రూమ్ లోంచి అనిత బయటికి ఎలా తీసుకురావడం? ఈ రూమ్ లో అనిత లేదుగా, ఆ రూమ్ లో కదా ఉంది. ఆ రూమ్ లోనా? ఆ రూమ్ లో అమ్మగారు అయ్యారు. ఈ రూమ్ లో అనితే ఉంది. అమ్మ అనిత, అమ్మ అనిత, అమ్మ అరిచే. నేనే అనితను స్వయంగా తీసుకొచ్చాను. నేనే అమ్మగారిని స్వయంగా తీసుకొచ్చానండి. అరే తో అనిత ఏమన్నారు? అమ్మగారిని తీసుకొచ్చావా? అర్థం తీసుకొచ్చారా? అయ్యో ఏమిటి సైట్ కొడుతున్నావు? ఏమిటి వాక్కు? ముద్ద బంతిలా నేను పక్కనే కూర్చున్నాను, నీ పాటి సైట్ కొడుతున్నావే. అంజలి నోరు మూసుకో. ముయ్యను. హలో హలో, ఇలా చూడు, సైట్లు గిట్లు కొట్టక. ఏమిటి మతలేని మాటలు? నావి మతలేని మాటలా? సైట్ కొట్టావా లేదా? అది కాదు, ఇది వేరే. ఏమిటి వేరే? చెల్లెలాంటిది అంటావు. అవును. అస్కు బుస్కు రస్కు నమ్మాలా? నిజమే చెప్పాను. చెల్లెలాంటిదంటే లాంటిదంటే లాంటిదే. ఆ అమ్మ కూతురా, అదే అనుకున్నా. పోలిక్ కూడా ఉంది. పేరేంటి? ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఏయ్ ఆగు, నిన్నే. ఏమిటి నువ్వు నన్ను వదిలేసిపోతున్నావు? కంగారు పడదు, మేం మాత్రమే ఉన్నాం నీతో. ఈ కంపార్ట్మెంట్ అటుపక్క పోలేవు, ఇటుపక్క పోలేవు. రైలు బండి చప్పుల్లో నువ్వెంత అరిచినా వినపడదు. నేను తలుచుకుంటే నిన్నేమైనా చేయగలను. వచ్చి నీ పక్కన కూర్చోగలను, పైన చెయ్యి వేయగలను, కౌగలించుకోగలను, ముద్దు పెట్టుకోగలను, ఏమైనా చేయగలను. నీ ఉద్దేశం ఏమిటి? నేనెవరని చూస్తున్నావా? మీ బాబునడు కమిషన్ సాగిస్తున్నారుగా, అది సాగితే ఏమవుతుందో చెప్పాలని వచ్చాను. ఇప్పుడు వాగంటా పిరికి దద్దం మళ్ళా ఏదో పైన చేయవేస్తా ఉన్నారట్టుగా. వేయండా వేయండా చూద్దాం. ఖాళీగా ఉంటే వేయండా, చెయ్యిస్తారో నరికి పారేస్తారా. కావుంటా
అడిగేవాడు ఎవరు లేరనుకున్నారా? నేనున్నానరా, నేనున్నాను. పోలీసు వాడు దెబ్బ ఎలా ఉంటుందో తెలుసా? పీస్ పీస్ అయిపోతారు, జాగ్రత్త. కొట్టానంటే ముక్కు మొహం పగిలిపోతాయి. బ్లడీ రాస్కల్స్. లోపలికి రండి. ఇంట్లో ఎవరు లేరా? లేరు, రండి. అక్కర్లేదు, మేము వస్తాం. అన్నయ్య, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇప్పుడు షర్ట్ పట్టుకుంటున్నా రే, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఈ రోజు గౌతమ్ అన్నయ్య లేకపోతే మీ నాన్నగారికి తలవంపులు తీసుకొచ్చావురా? నువ్వు నా కడుపుని ఎందుకు పుట్టావురా? ఎందుకు చెప్పలేదు మీ నాన్న గురించి? నీ కష్టం నాకు ఉందని ఎందుకు చెప్పలేదు? నేను నీకు నచ్చలేదా? నువ్వు నాకు బాగా నచ్చావు, అది చెప్పాలని వచ్చాను. అంతులేనిది కథ అందరాని
నా ధ్యాసలు నీవే, నీ బాసలు నేనే. సర్వం నా సొంతం నీవే అమర స్వరమే సాగే శృతిని నేనే. నమస్కారం తమ్ముడు. పర్వాలేదు పర్వాలేదు, మీరు కూర్చోండి. పాప ఆ కుర్చీ ఇక్కడ వెయ్యమ్మా. ఏం తీసుకుంటారు? నాకేం వద్దమ్మా, ఒక గ్లాస్ మంచిని తీసుకురా చాలు, నేను ఇంకేమి తీసుకోను. నీకేం కావాలి? ఇలా చూడు రాజా, నేను భయంకరమైన వాణ్ణి. నాకు కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఆ తర్వాత ఒకదానికి ఒకటి అవుతుంది. ఈ కుటుంబం ఆ కుటుంబం వీధిని పడాలి, నువ్వే ఆలోచించుకో. బెదిరిస్తున్నారా? బెదిరించలేదు రాజా, నిజం చెప్తున్నాను. నా సంగతి నీకు తెలీదు, నన్ను ఖూని కొని చేయకు. మల్లిక థ్యాంక్స్. అశోక్ని పిలు. ఇలా చూడు, ఊరు కోసం కమిషన్ పెడతారు, అది ఆచారం. అది ఊరికే వేస్ట్ అయిపోవటం నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. దాని గురించి నువ్వు బాగా ఆలోచించాలి. అశోక్. ఏమిటి నాన్న? ఆయన బయలుదేరుతున్నారు, కొంచెం పంపించరా. ఇతనెవరు? మీ రెండో అబ్బాయా? చాలా సంతోషం. ఈ బిడ్డల మొహాలైనా నువ్వు చూడాలి. వీళ్ళ అనాథరైపోవడం బాగుండదు చూడు, అందుకని. నాన్న ఎవరైనా? ఎంత చెప్పినా దారికి రాలేదంటే తల తీసేయి. నమస్కారం అండి. రండి రండి అమ్మా. రా బాబు రండి. నాన్నగారు రాలేదా? రాలేదండి, నాన్నగారు ఊరెళ్ళారు విజయవాడ పని మీద. అలాగా లోపలికి రండి రండి, కూర్చోండి. బాబు భోంచేసి వెళ్ళాలి, అమ్మ మీరు కూడా ఇవ్వండి. రండి రండి, నమస్కారం, కూర్చోండి. వారు పని మీద పొరుగురు వెళ్ళారు. తెలుసమ్మా, విజయవాడ వెళ్ళారని చెప్పారు. ఎవరు చెప్పారు? మన అశోక్ చెప్పారు. రండి. వద్దండి, మేము వెళ్తాం. బాబు ఇలా తిరిగి వెళ్ళిపోవడం న్యాయం కాదు, వచ్చి కూర్చోండి. వాళ్ళు వచ్చారుగా, మేము కూడా ఉంటే బాగుండదు. వస్తాం. గౌతమ్. పదమ్మా. అశోక్ మనం వెళ్దాం. ఏ, మనం ఎందుకు వెళ్ళాలి? మనకెంతకు కావాలంటే వాళ్ళే పోతారు.
వద్దు బాబు, నేను కావాలంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి వెనకాల కూర్చోబెడతాను, మీరు రండి. వెళ్ళొస్తాం, అక్షంతలు వేయాలని వచ్చాం, వేశాం, వస్తాము. అశోక్ పద. అమ్మా, ఎలా చెప్పాలో తెలియక సతమతమయ్యాను. చాలా థ్యాంక్స్ అమ్మా. సిగ్గు లేదు మీకు? తౌడి యథవలా నడివీసులో కొట్టుకుంటున్నారే, నాకు సిగ్గుగా ఉందిరా. మిమ్మల్ని కొడుకులని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉందిరా. పోలీస్ స్టేషన్కి ఎక్కి నా పరువు తీసేశారే. నాకిద్దరు భార్యలు, కాదనలేదు, అది ఏనాడు నేను మభ్యపెట్టలేదు. కానీ నా ఇద్దరు భార్యలకి నేను బాధ్యుడిగానే ప్రవర్తిస్తున్నాను. అది తప్ప, మీ ఇద్దరిని నేను తరచు మార్చి మార్చి పిలుస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? మీ ఇద్దరిని నేను ఎప్పుడు వేరువేరుగా చూడలేదు, సమానంగానే అనుకున్నా. అది తప్ప, ఎరా ఎరా నా పరువు తీస్తున్నారు. మీ ఇద్దరి గురించి ఆలోచించకుండా నేను స్వార్థంతో రెండు పెళ్లిళ్ళు చేసుకోవడం తప్పే. తప్పు చేసిన వాడు మారకూడదా? వాడిని మార్చలేమా?
నేను మారాలని చూస్తున్నాను. అది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. నిజంగా చెప్తున్నాను, ఇంతవరకు నాకు రెండు కుటుంబాలు ఉన్నాయని నేను సిగ్గుపడలేదు. కానీ ఈరోజు సిగ్గుపడుతున్నాను, నాకు రెండు కుటుంబాలు ఉన్నాయని సిగ్గుపడుతున్నాను, ఇటువంటి ఇద్దరు కొడుకుల్ని పెంచానని సిగ్గుపడుతున్నాను, ఇదంతా చూస్తూ ఇంకా ప్రాణాలతోనే ఉన్నానే అని సిగ్గుపడుతున్నాను. పండ్రా, ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారా? వారికి ఏమైంది? భయపడకమ్మా, ఏం కథ? ఇక్కడ ఇద్దరు ఆర్మ్డ్ గార్డ్స్ పోస్ట్ చేయండి. 24 అవర్స్ డ్యూటీలో ఉండాలి సార్. హాస్పిటల్ చుట్టూ సెక్యూరిటీ ఉండాలి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఇద్దరు పోస్ట్ చేయండి. ఓకే సార్. నన్ను అడగకుండా ఎవరిని లోపలికి వెళ్ళకూడదు, హాస్పిటల్ స్టాఫ్ తప్ప. ఓకే సార్. ఏమైంది? ఏకాంబరం వెళ్ళి అక్కడ కనిపెట్టాం. ఎక్కడ? కొత్తపేట ట్రంక్ రోడ్డు. డోర్ నంబర్? నంబర్ 26. Catch him! Come on, catch him! పంపించుకోవాలనా రాస్కల్? మా నాన్న హాస్పిటల్ నుంచి ప్రాణాలతో రాలేదు, నువ్వు ప్రాణాలతో ఉండవు. అమ్మవారి కుంకుమ నాన్నగారి నుదుటిని పెట్టండి. నువ్వు నీ చెత్తనే పెట్టు. ఈ అమ్మాయి పర్వాలేదు, మా ఇంటి ఆడపడిచే. ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా కన్ను తెరవలేదు. 48 గంటల్లో కోమాలోంచి బయటపడకపోతే చాలా కష్టమని డాక్టర్ అన్నారు. 48 గంటలు దాటిపోయాయి.
నాకు భయంగా ఉంది. మీరు కూడా వచ్చి పక్కనే ఉన్నారంటే వారు కన్ను తెరుస్తారనిపిస్తుంది. ఏం కాదుగా, నువ్వు ఎక్కడ ఉన్నాయా? తమ్ముడికి ఎలా ఉందమ్మా? మరేం భయపడకండి, దేవుడు ఉన్నాడు, వాడే చూసుకుంటాడు. ఓ, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? మరేం భయపడకండమ్మా, తమ్ముడికి ఏం కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ ఉన్న డాక్టర్లంతా నాకు బాగా తెలిసిన వాళ్ళు. మరేం భయపడకండి, దేవుడే తమ్ముడిని కాపాడుతాడు. బయటికి ఎలా వచ్చారా? ఎలా వచ్చావు? అయ్యగారు జామీన్లో తీసుకొచ్చారు. ఎవడు అయ్యా? చెప్పు. నేనే రాజా. నువ్వు అని లోపలికి దోశావు, నేను బయటికి తీసుకొచ్చాను, అంతే. నేనే. డోంట్ వర్రీ, మీ నాన్న కోలుకుంటాడు. రారా. చెయ్యి కాలుతుంది రాజా, వెళ్ళి మీ నాన్న చూడు. మదరా. అన్నయ్య, మా నాన్నకి తెగ వచ్చింది. రేపు విశ్వనాథ్ ప్రాణాలతో ఉండకూడదు. కమిషన్ వాడికి సంతాప సభ పెట్టాలి. హాస్పిటల్లో పోలీస్ సెక్యూరిటీ ఉంది, అందుకనే. అదంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళేసరికి అక్కడ ఎవరు ఉండరు. గప్చిప్పుగా పని కానిచ్చాయి. మూర్తి, మూర్తి ఆగు. ఎవరు నడికి వెళ్ళదని తీసుకెళ్తున్నా. సారీ సార్, వైర్లెస్ లో ఎస్ఓఎస్ వచ్చింది. ఢిల్లీ నుంచి వీఐపీ వస్తున్నారు, సెక్యూరిటీ కావాలట. అందుకని మన డిపార్ట్మెంట్ లో వేరే టీమే లేదా? ఇక్కడ ఏదైనా దారుణం జరిగితే ఏం చేయాలి? నేను చెప్పాను సార్, ఒక ప్రత్యేకమైన వ్యక్తికి పోలీస్ ఫోర్స్ అక్కర్లేదన్నారు. ఎవరు? కమిషనర్. ఐఎమ్ సారీ సార్. అశో, మీ నాన్నగారు నేను చూడాలంటున్నారు. గౌతమ్, డోంట్ వరీ, వారు కోలుకుంటారు. అన్నయ్య, నాన్నగారు నిన్ను చూడాలట. రేపే కమిషన్, తెలుసా? నేను అక్కడికి వెళ్ళాలి. నాన్న, ఏకాంబరం ఎంత పనైనా చేస్తాడు. నన్ను సజీవంగా అక్కడికి తీసుకువెళ్తానని ఇద్దరు ప్రమాణం చేయింది. Thank you.
ఏకాంబరం గారు తిరిగి వస్తారా? నాన్నగారిని ఇంకో రూమ్కు మారుతా. నాన్నగారిని ఇంకో రూమ్లోకి మార్చాలి సార్. అది కష్టం. సీనియర్ డాక్టర్ ఇన్స్ట్రక్షన్ లేకుండా మేము పోలీస్ ఇన్స్ట్రక్షన్ మార్చాలి. పదండి నాన్న. మిమ్మల్ని వేరే రూమ్కు మారుస్తున్నాం. కంగారు పడకండి. నేను గౌతమ్ ఉన్నాం. డాక్టర్ పేషెంట్స్ ఎవరు రూమ్ నుంచి బయటకు రాకుండా చూసుకోండి. ఓకే. విశ్వనాథ్ ప్రాణాలతో ఉండకూడదు. నువ్వు వెళ్ళి అంబులెన్స్ తీసుకురా. నేను వెళ్ళి నాన్నగారికి మరో సెలైన్ బాటిల్ తీసుకొస్తాను. వెళ్ళు గౌతమ్. గౌతమ్ రాణి.
త్వరగా వెళ్ళు. గో మ్యాన్ గో. పెట్రోల్ ట్యాంక్ పగలగొడుతున్నాను. పర్వాలేదు, పెట్రోల్ పెట్రోల్ ట్యాంక్ పగలగొడుతున్నాను. నిప్పు పెట్రోల్ ట్యాంక్ నిప్పు. నాన్న నాన్నగారు అక్కడ, నాన్నగారు అక్కడ. అశోక్ అయితే జమ్. గౌతమ్ నాన్నగారు అక్కడ. అశోక్ నిన్న రాత్రి యాంబ్యులెన్స్ ప్రమాదంలో శ్రీ విశ్వనాథ్ గారు చనిపోయారన్న వార్త వినగానే నాకు చెప్పలేనంత బాధ కలిగింది. వారి లోటును ఎవరూ భర్తీ చేయలేరు. శ్రీ విశ్వనాథ్ గారికి ఆత్మశాంతి కలగాలని మౌనంగా మన భగవంతుని ప్రార్థిద్దాం. ఇంకా వాడు ఎలా బ్రతుకున్నాడు? నిన్న అంబులెన్స్ ఖాళీగా పంపించినట్టున్నారు. ఎంక్వైరీ పూర్తి చేశాను. ఇది నా రిపోర్ట్. Yeah.